పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. తర్వాత హర్షశ్రీ రామ్మ. అందరికి నమస్కారం. బాగున్నావా కీర్తి సురేష్? నీ దయ వల్ల సినిమా పిచ్చ కలెక్షన్లు ప్రపంచం అంతా, ఎక్కడికి పోయినా సరే ఎంత గొప్ప కలెక్ట్ చేస్తుందండి ఆ పిక్చర్. చాలా గొప్ప సినిమా. ఈ సందర్భంలో ఆ సినిమా నిర్మాతలు ఇద్దరు అమ్మాయిలు, అశ్విని దత్ గారి పిల్లలు ఇద్దరు కూడా చిరంజీవులు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, శంకరాభరణం సాగర సంగమం లాంటి సినిమాలు తీసినప్పుడు నేను చాలా పెద్ద సినిమాలు, సక్సెస్ఫుల్ సినిమాలు తీశాను, కానీ అలాంటి సినిమా తీయలేదే అనేటటువంటి ఒక దుగ్ధ నాలో ఉండేది. కానీ ఆ పిల్లలు ఈ సినిమా తీసి నా కోరికను తీర్చారు వాళ్ళు అని చెప్పి వాళ్ళ పిల్లల గురించి ఆయన అంటుంటే చాలా సంతోషం వేసింది. పుత్రోత్సాహం అన్నట్టుగా వాళ్ళ పిల్లలు, ఇది చాలా ధైర్యంగా చేయవలసిన విషయం అండి. ఆ సినిమా తీయడం అనేది అంత సాధారణమైన విషయం కాదు. ఒక కానీ ఎంత గొప్పగా అమరిందో ఆ సినిమా దర్శకుడు, రెండో సినిమా మూడో సినిమా అని కూడా ఆయన తీసిన పద్ధతి. కానీ ఇది తెలుగు వారందరూ గర్వపడాల్సిన విషయం. ఈ అమ్మాయిని చూస్తే నాకు కీర్తి సురేషే జ్ఞాపకం వస్తుంది. ఎప్పుడు ఆమె ఎవరో నాకు తెలియదు, ఎప్పుడైనా కలిస్తే నేను చెప్తాను, నీకు పోటీగా వస్తుంది మా అమ్మాయి, జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి. శుభం భూయాత్. హర్షశ్రీ ఎంపిక చేసుకున్న పాట రచన ఏఎం రత్నం గారు, శివగణేష్ గారు. సంగీతం హారిస్ జయరాజ్ గారు. గానం చిన్మయి. ఎంతవాడు కానీ అనేది సినిమా. మనసున ఏదో రాగం, ఇది పల్లవి. వినదది నా ఓసు, నన్ను విడి వెళ్ళిపోవుట నేను
ఒక వెండి గొలుసు ఓలే ఈ మనసు గినిపుడు తొడగని వజ్రమల్లే నీ మెరియు చుంటినిపుడు ఆ వాయిస్లో ఆ సాంగ్ వజ్రంలా మెరిసింది. థ్యాంక్ యూ సార్. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటమ్మా ఎంత గొప్పగా ఉందమ్మా నీ వాయిస్లో. ఆ పాట అసలు సాధారణంగా అది ఓల్డ్ టైప్ మెలడీ, ఆ మెలడీలో ఆ ఎక్స్ప్రెషన్ రావడం చాలా కష్టం. గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. యునిక్ అంటాం చూడు, యునిక్ వాయిస్ అంటే చాలా ప్రత్యేకమైన గాత్రం ఇది, చాలా చాలా సుఖంగా ఉండే గాత్రం ఇది. సో పాటకు ఇది నీకు చాలా ఉపయోగపడుతుంది. రెండోది, ఏదో ఒకరోజు నువ్వు పెళ్లి చేసుకుంటావు, ఏ మీ శ్రీవారు వస్తారు, పిల్లలు పుడతారు, వాళ్ళందరూ పొద్దున్న లేచి నువ్వు ఎప్పుడు పిలుస్తావా వాళ్ళని కాచుకొని ఉండే అంత తీయటి గాత్రం ఇది. మా అమ్మ నన్ను ఎప్పుడు పిలుస్తుంది, మా ఆవిడ నన్ను ఇప్పుడు ఏమండి అని ఎప్పుడు పిలుస్తుంది, లేకపోతే పేరుతో పిలిచినా సరే, అంత తీయగా ఉంది నీ వాయిస్. ఈ వీటన్నిటితో పాటు నీ రూపం, నీ లక్షణం ఇవన్నీ కూడా ఒక బాల సరస్వతి, సంగీత సరస్వతిని చూసినట్టుంది. ఇది దృష్టి తరుగుతుంది, వేరే దారి లేదు. నాకు ఆ మహదానందంగా ఉంది ఆ గాత్రం వింటుంటే, ఎంత తీయగా ఉందో గొంతుక. జనరల్గా నీకే కాదు నేను చెప్పేది, ఆడపిల్లలకి, ఎదిగిన పిల్లలందరికీ కూడాను చాలాసార్లు చెప్తాను ఫొనెటిక్స్ అని. ఎందుకంటే ఇకారం ఏకారం, ఉకారం ఓకారం, అది క్లారిటీ రావాలంటే నోరారా పాడితే తప్ప కుదరదు. ఎందుకంటే చాలా నాజుగ్గా పాడాలనేటప్పటికీ ఈ అనేది ఏలా వినపడుతుంది ఆడగాత్రాల్లో, ఆ టింబర్ లాంటిది. ఓ అనేది ఊలా వినపడుతుంది. అది దానికి ఏం చేయాలంటే, జనరల్గా ఆడపిల్లలు ఏమనుకుంటారంటే మనం పాడుతున్న ఓ అన్నప్పుడు నోరు ఇలా పెట్టాలి కదా, మొహం కాస్త కృతకంగా ఉంటుందేమో అని అనుకుంటారు. అది అదే, అది కృతకంగా ఉంటే ఉండి ఆ చెవికి చాలా అందంగా ఉంటుంది. అది అక్షరం బాగా వినపడాలంటే అది చాలా బాగా చేశారు హారిస్ జయరాజు గారు. ఇది డబ్బింగ్ సినిమా ఫర్ ఎ చేంజ్, ఇద్దరు కలిసి బాగా రాశారు ఈ పాట, గణేష్ గారును తర్వాత ఏఎం రత్నం గారు. చిన్మయ్య మంచి గాయనిమణి, అమ్మాయి మంచి క్లాసికల్ సంగీతం కూడా బాగా నేర్చుకుని పాడేటటువంటి గాయనిమణి, బాగా పాడుంటుంది. నేను వినలేదు ఈ పాట, చాలా చాలా హాయిగా ఉంది నువ్వు పాడుతుంటే ఈ పాట. ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్.